జర్నీ సార్ జేపీ సార్ ప్లీజ్ వెల్కమ్ ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ డైరెక్టర్ జయప్రకాష్ గారు అండ్ ఈ సినిమాలో ఎడిటర్గా మనకు కనిపించబోతున్నారు వెల్కమ్ సార్ అబౌట్ కపటదారి నేను సినిమాకు రావడానికి ఇప్పుడు చీఫ్ గెస్ట్గా ఉన్న నాగార్జున గారికి ఒక చాలా కనెక్ట్ ఉంది నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్లో సార్ సిసింద్రి అని ఒక పిక్చర్ ప్రొడ్యూస్ చేశారు అది అదిరిపోయింది హిట్ ఆ హిట్ తమిళనాటిలో ఉన్న మనకి నా ఫ్రెండ్ ఒకరు చెప్పారు సిసింద్రి అని ఒక పిక్చర్ ఉంది మనం చూద్దామని సో చిత్తూరుకు వెళ్ళి ఆ పిక్చర్ చూసాము చూసిన తర్వాత ఈ పిక్చర్లో హీరో అని ఎవరు లేరు ఒక డ్యామ్ గుడ్ లుకింగ్ సచ్ బ్యూటిఫుల్ కిడ్ సో ఇది ఎనీ లాంగ్వేజ్లో వర్కౌట్ అవుతుంది అని ఒక అనుమానం సో సార్ని కలిసి ఆ డబ్బింగ్ రైట్స్ తమిళ్ తీసి చుట్టి కొంది అని రిలీజ్ చేశాం ఇట్ వాస్ అ బంపర్ హిట్ నా లైఫ్లో అది ఒక టర్నింగ్ పాయింట్ అప్పటి వరకు సినిమాకి నాకు ఏం కనెక్షన్ లేవు ఆ పిక్చర్

జనరల్గా క్రైమ్ స్టోరీ అంటే ఏదో ఒక పాయింట్లో మనం డైవర్ట్ అయిపోతున్నాం ఏదో ఒక రొమాన్స్ హీరో హీరోయిన్ అది బట్ ఈ పిక్చర్లో ట్రైనర్లో ఉన్నప్పుడు కంప్లీట్ ఎంగేజింగ్ క్రైమ్ డ్రామా ఎక్కడ డీవియేట్ అవ్వలేదు నాట్ ఈవెన్ అ సింగిల్ పాయింట్ ఈ ట్రైలరు కానీ ఈ చూశాక సుమంత్ గారు ఒక సీరియస్ లుక్లోనే ఉంటున్నాడు అది ఫ్రేమ్లో మాత్రం కాదు ఫ్రేమ్కు బయట రిలాక్స్డ్గా కూర్చున్న టైంలో కూడా సార్ అలాగే ఉంటారు సో ఇట్ వాస్ వెరీ ఈజీ యాజ్ అ కో యాక్టర్ ఫర్ మీ నేను జస్ట్ రియాక్ట్ చేస్తే చాలు బికాస్ ద ఇంటెన్సిటీ వాజ్ దేర్ అండ్ వెన్ ద కోక్టర్ డాస్ వెరీ వెల్ ఇట్ బికమ్స్ ఈసియర్ ఫర్ ది అదర్ యాక్టర్ టు డూ గుడ్ సో నాకు కూడా ఈ పిక్చర్ ఒక మంచి నేమ్ వస్తుందని నా అనుమానం

ఎస్ డెఫినెట్గా చూస్తారు సరే నా ఇన్వెస్టిగేషన్లో కూడా రెండు పేర్లు వచ్చాయి హూ ఇస్ దిస్ కపటదారి అనే వెతికే పనిలో అందులో మీ పేరు కూడా ఉంది పంతొమ్మిదో తారీఖు తర్వాత మేము మీతో మాట్లాడతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో నెక్స్ట్ ఐ ఇన్వైట్ ఆ ప్రొడ్యూసర్ ధనంజయన్ గారు ఆంట ద స్టేజ్ ప్లీజ్ సో ఈ సినిమాని